పండరీనాథ్ గారు మాజీ పోలీస్ ఉన్నతాధికారి మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు జరుగుతున్న చూస్తున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫ్రీడమ్ ర్యాలీలో ఆయన ఎస్ఎల్ఆర్ రైఫిల్ ని తీసుకుని గాల్లో కాల్పులు జరిపారు. అయితే ఆయన ఇచ్చే వివరణ ఏంటంటే నేను స్పోర్ట్స్ మినిస్టర్ ని అలాగే రైఫిల్ అసోసియేషన్ మెంబర్ అంటున్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ అయినంత మాత్రాన జన సామర్థ్యంలో ఎక్కడ పడితే అక్కడ ఆయన ఆపరేట్ చేయించండి. స్పోర్ట్స్ మినిస్టర్ అయితే పోలీస్ ఆఫీసర్ దగ్గర వెపన్ లాక్కొని ఫైర్ చేస్తున్నట్టునా? ఏ ప్రొవిజన్ ప్రకారం ఎక్కడ ఉందట అది? హలో సార్ చెప్పండి సార్. స్పోర్ట్స్ మినిస్టర్ అంటే ఆయనంత మాత్రాన స్పోర్ట్స్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఒక పోలీస్ అధికారి దగ్గర వెపన్ లాక్కొని ఎయిర్ లో ఫైర్ ఓపెన్ చేస్తున్నట్టునా? అంటే వాట్ ప్రొవిజన్ నాకు కూడా తెలియదు, నేను నేర్చుకుంటాను చెప్పమనండి. అదే అడిగామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్ఎల్ఆర్ రైఫిల్ జన సామర్థ్యంలోకి వచ్చేటప్పుడు ఒక మంత్రికి ప్రొటెక్షన్ కోసం వచ్చేటప్పుడు రబ్బర్ బుల్లెట్లు ఉంటాయండి, అందులో ఒరిజినల్ బుల్లెట్లు ఉంటాయా? లేదమ్మా, లేదు, రబ్బర్ బుల్లెట్ కాదు, అవి లైవ్ కార్టేజ్ చేశారు, అవి ఎవరికైనా తగిలితే ప్రాణం పోవడం ఖాయం. సో ఇట్లా ఒక పోలీస్ అధికారి ఎస్పీ స్థాయి అధికారి నాకు ఇచ్చారు గాను ఆయన్ని వివరణ అడగండి అంటున్నారు. యాజ్ పర్ లా ప్రకారం ఇది కరెక్టా అండి? ఎస్పీ అధికారి ఎందుకు ఇస్తాడు ఆయనకు వెపన్? ఆయన ఏంది ఏమన్నా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాడు? మినిస్టర్, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఆఫీసర్ టు ప్రొటెక్ట్ ది సేఫ్టీ ఆఫ్ ది మినిస్టర్. మినిస్టర్ సేఫ్టీ కొరకు, సెక్యూరిటీ కొరకు గన్మెన్ ఇస్తారు లేదా ఆఫీసర్స్ ఇస్తారు. ప్రొఫెషన్ లో పోతున్నాడు, ఏమైనా అంతువాడు ఇన్సిడెంట్ కాకుండా ఆయన మీద అటాక్ కాకుండా ఉండడానికి అని ఇస్తారు. అది ఈయన లాక్కొని స్పోర్ట్స్ మినిస్టర్ అయినంత మాత్రాన వెపన్ లాక్కొని ఫైల్ చేస్తాడా? అట్లా చేయడానికి లేదమ్మా. ఇట్స్ అన్ అఫెన్స్ అండ్ రాంగ్ ఫ్యాక్ట్. పండరీనాథ్ గారు, మీరు ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, మీ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భం ఉందండి? మీకు మీ టీవీ దగ్గర ఉంటే విజువల్ చూస్తున్నారు కదా, మంత్రి చెప్పే వివరణ ఏంటంటే ఎన్టీవీలో ఎస్ఎల్ఆర్ రైఫిల్లో ఉన్నది రబ్బర్ బుల్లెట్లు, అది కూడా ఎస్పీనే ఇచ్చారంటున్నారు. నేను బ్యాంకులో ఉన్నాను అమ్మ, ఇంట్లో పని మీద వచ్చాను, నేను టీవీకి దగ్గరలో లేను. ఎస్పీ గారు మినిస్టర్ గారికి వెపన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఎందుకు ఇస్తాడు ఈయనకు? అందులో రబ్బర్ బుల్లెట్లు పెట్టి ఈయనకి ఎందుకు ఇస్తాడు? రబ్బర్ బుల్లెట్లు తీసుకొని వచ్చి మంత్రికి నువ్వు ఫైర్ చేయని ఎందుకు చెప్తాడు? అట్లా అది ఇట్స్ ఆఫ్టర్ థాట్, అట్లా చేయడానికి లేదు. నేనమ్మా ఎస్పీఎస్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ది నేషనల్ పోలీస్ అకాడమీ ఫర్ అబౌట్ 5 ఇయర్స్. నేను ఐపీఎస్ ఆఫీసర్స్ కు ట్రైనింగ్ ఇస్తాను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటేషన్ లో. నాకు తెలియదు ఆ మాత్రం. ఒక ఎస్పీ గారు జిల్లా మంత్రికి ఎందుకు ఇస్తారు వెపన్? అండర్ వాట్ ప్రొవిజన్? మినిస్టర్ అయినంత మాత్రాన మా వెపన్ ఇస్తాము, మంత్రి గారికి మీరు దాచుకోండి అని. అట్లా ఇవ్వడానికి లేదు, ఇవ్వరు, అది ఇచ్చినా కూడా ఇస్తాను. అప్పుడు ఆయన మిస్యూజ్ చేయడానికే లేదు. ఆయన ఒక రైఫిల్ అసోసియేషన్ మెంబర్ అంటున్నారు, రైఫిల్ అసోసియేషన్ మెంబర్ అయినంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడ రైఫిల్ తీసుకొని గాల్లో కాల్పులు జరపచ్చండి? అమ్మా ఈవెని, నేను పోలీస్ ఆఫీసర్ని, నాకు వెపన్ ఇస్తారు, దట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది యూనిఫామ్. అంత మాత్రాన నా దగ్గర వెపన్ ఉంది కదా అని చెప్పి ఆయన ఆథరైజ్డ్ పోయింది లా అని చెప్పి నేను వెపన్ తీసి కనీసం ఎదురుగా ఉన్న వ్యక్తిని వెపన్తో ఎదిరిస్తే కూడా ఆయన అఫెన్స్. ఈవెన్ లైసెన్స్ హోల్డర్ ఆఫ్ ఎ వెపన్ కెనాట్ రిమూవ్ ది వెపన్ ఫ్రమ్ హిస్ పొజిషన్ అండ్ పాయింట్ అవుట్ ఎట్ ది అదర్ పర్సన్ అండ్ థ్రెటన్ హిమ్, దట్ ఈస్ ఆల్సో ఆయన అఫెన్స్. మీరు ఫైరింగ్ దాంట్లో పోయిండ్రు, వెపన్ తీసి ఎదుటి వాడిని క్షీణించడమే అఫెన్స్ అండ్ రామ్ సార్. నాథ్ గారు ఎస్పీ ఇచ్చారని చెప్పేసి మంత్రి చెప్తున్నారు, మంత్రి గాల్లో కాల్పులు జరిపారు, ఆయుధాల చట్ట ప్రకారం ఏమన్నా కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? తప్పకుండా, ఇట్స్ అన్ అఫెన్స్ అని చెప్తున్నాను కదా. ఈవెన్ పోలీస్ ఆఫీసర్ కూడా డ్యూటీలో ఉండి అనవసరంగా వెపన్ తీసి ఫైర్ చేస్తే కూడా అఫెన్స్. మీరు ఈ మధ్య గమనించి ఉంటారు టీవీలో, ఈ వెపన్ క్లీన్ చేసేటప్పుడు, వెపన్ హ్యాండిల్ చేసేటప్పుడు బుల్లెట్ స్లిప్ అయిపోయి రౌండ్ కాలి అతనికి తగిలి గాయం కావడము, ఎదుటోనికి తగిలి చనిపోవడము ఇవి చూస్తుంటారు. దట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్. వాడు చనిపోతే పర్వాలేదు, అండర్ 124 లో
టీఆర్పిసి లో ఎఫ్ఐఆర్ కట్టి క్లోజ్ చేస్తారు. కానీ బతుకుంటే మాత్రం అఫెన్స్ అవుతుంది, ఎస్ట్ ఫేసింగ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది, రెగ్యులర్ ఎంక్వైరీ యాక్షన్ తీసుకుంటారు. నో బడి జబోద్ ఇలా పర్టికులర్ కేసులో ఏ ఏ సెక్షన్స్ కింద ఫైల్ చేయొచ్చండి? రేటా ఉందన్న మా బ్యాంకులో అది అఫెన్స్ ఎట్లా వస్తుంది ఏంటి అన్నది ఎగ్జామ్ చేసినాక సెక్షన్ ఏంటిది అన్నది అర్థమవుతుంది. ఆ కన్సర్న్ ఆఫీసర్ అయితే ఇప్పుడు కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ అయినాక ఫైనల్ రిపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ పండరీనాథ్ గారు. మాజీ పోలీస్ అధికారి కూడా చెప్తున్నారు అసలు అలాంటి ప్రొవిజనే ఉండదు, అసలు ఎస్పీ స్థాయి అధికారి ఎలా వెపనిస్తారు, అలాగే జన సామర్థ్యంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి మంత్రి ఉండి ఆయన ఎలా ఫైర్ చేస్తారు, ఒకవేళ రైఫిల్ అసోసియేషన్ మెంబర్ అయినంత మాత్రాన వాళ్ళు ఏమైనా రూల్స్కు విరుద్ధంగా బిహేవ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, దానికి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ తర్వాత అంటున్నారు.